బయలుదేరాలంటే ఈ వల్ల ఆమెకి కాదు ఈయనకి అతకట్టే కాదన్నమాట. అంటే ఏమైపోయింది, ఏ నిత్య కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఇప్పుడు ఏమైపోయింది, చేసుకోలే పరిస్థితి వచ్చింది. కానీ అనాటి పరిస్థితులను బట్టి నిత్య కర్మ చెయ్యవలే అని అన్నారు. నైమిత్తిక కర్మ అంటే ఇప్పుడు పుట్టిన తర్వాత జాతక కర్మ, ఇవి జాతక కర్మ అయిన తర్వాత ఇంకా మీరు చేస్తూ ఉంటారు కొందరు, సరే పట్టుక మొదలు తినిపించేది అన్నప్రాసన అది, ఆ తర్వాత చెవులు కుట్టించడము, ఇవి ఇవల్ల ఉన్నాయి. ఇవల్ల ఆయా దశలను అనుసరించి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో వాటిని ఏమంటారంటే నైమిత్తిక కర్మ అంట. ఒక నిమిత్తం, ఇవి ఇవి చేసిందే కాకుండా ఇంకా నిమిత్తం వస్తున్నాయి. ఏమి నిమిత్తములు అంటే, ఇప్పుడు వర్షాలు అధికమైనాయి, ఒక పర్యాయం వర్షాలు రానే రావు కదా. వర్షాలు రానప్పుడు వర్షేష్ఠి అనేటటువంటి ఒక యజ్ఞము చెయ్యాలి. ఆ వర్షేష్ఠి అనే యజ్ఞము చేసేది నీ ఒక్కరి కొరకు కాదు, అందరి కొరకు, అందరి సమిష్టిగా లోక కళ్యాణము కొరకు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నావో అవి నైమిత్తిక కర్మ. మళ్ళీ దశరథుడు కూడా చేసినాడు యజ్ఞం, అతడు కూడా ఒక నైమిత్తం చేసినాడు. ఏమిటి, పిల్లలు కాలేదని పుత్ర కామేష్టి యాగము చేసినాడు. యాగము వేరు, యజ్ఞము వేరు. యాగము అంటే మనము మన మన యొక్క సొంత కోరికలను నెరవేర్చుకోవడానికి చేసేటటువంటివి, వానిని యాగము అని అన్నారు. రాజసూయ యాగం ఎందుకొరకు, తన రాజ్య విస్తరణ కోరి తనకు ఎవరు అనుకూలురు ఎవరు వ్యతిరేకులు అని తెలుసుకోవడానికి చేసేటటువంటిది అది. అశ్వమేధం కూడా ఇంచుమించు అలాంటిదే, వాటిని యాగాలంటారు. యజ్ఞాలు ఏవైతే ఉన్నావో అవి యాగాలు, ఒక వ్యక్తికి తన కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేటటువంటిది. యజ్ఞాలు సమిష్టి సర్వ ప్రపంచంలో ఉండే సర్వ జనాల యొక్క క్షేమము కొరకు చేయబడేటటువంటివి అవి యజ్ఞాలు. అంటే ఇటువంటి వ్యవహారాలు ఏవైనా చేస్తే వాటికి నైమిత్తిక కర్మ అని అన్నారు. సరే ఈ కామ్యకర్మలు దేంట్లోకి వస్తాయంటే అదే యాగాలు, పుత్ర కామేష్టి యాగం మొదలైనవన్నీ కూడా అది దేంట్లోకి వస్తాయి, కామ్యకర్మ. అయితే లోకకంటకమైనటువంటి కార్యాలు, ఇప్పుడు వాడు రావణాసురుడు ఇంకా అజేయుడై ఉండవలే, దవానిని ఎవరు కూడా జయించకుండా ఉండవలని రామునితో యుద్ధానికి బయలుదేరే ముందు ఒక రథాన్ని ఆ యజ్ఞం చేస్తే ఒక రథం వస్తుంది, ఆ రథం పైన వాడు ఆరుడై యుద్ధం చేస్తే వాడిని అసలు ఎవడూ కూడా గెలవలేడు. రాముడు లాంటి వాళ్ళు 10 మళ్ళీ అవతారాలు ఎత్తినా వాడిని గెలవలేరు, దాన్ని భంగం చేస్తాడు ఎవరు, హనుమంతుడు. అది జరగనివ్వకుండా చేస్తాడన్నమాట. ఇలాంటివి నిషిద్ధమైనవి, ఊర్లకు అపకారం చేసేటటువంటి పనులు కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి పనులు మనం చేస్తారు చేసేవాళ్ళు లేరా అంటే చేస్తారన్నమాట. అయితే దీని వల్ల ఏమి జరుగుతూ ఉంది అంటే, నిత్యకర్మలో ఏ విధమైనటువంటి అపాయము లేదు, కానీ నైమిత్తిక కర్మ కామ్యకర్మ నిషిద్ధల కర్మలు ఏవైతే ఉన్నావో అవి పునర్జన్మకు హేతువైతాయి. ఆ పునర్జన్మకు ఎట్లా హేతువైతున్నావంటే, వీడు ఏ ప్రారంధాన్ని అనుభవిస్తున్నాడో ఈ ప్రారంధము చేసేటటువంటిది ఇది పునాది. ప్రారంధ కర్మ పునాది అన్నమాట. ఈ పునాది ఎలాంటిది ఉంటే దానిపైన అలాంటి మేడ నిర్మాణం చేసుకుంటాం. పునాది భద్రంగా లేకపోతే అప్పుడే కూలిపోతుంది అది కదా. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడంటే, వీడు తనకే కాకుండా మొత్తం కుటుంబానికే కాకుండా భవిష్యత్తులో తన కుటుంబం ఏ విధమైనటువంటి ఇబ్బందులకు లోను కారాదు అనేటటువంటి నెపము చేత ఎన్నో కార్యాలు చేస్తాడు, సంపాదిస్తాడు. దేని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సంపాదన చేస్తాడు అన్నమాట. ఈ భవిష్యత్తు గురించి ఏ కార్యకలాపాలు చేస్తామో అంటే అది ఈ జన్మలోకే కాదు,
మళ్ళీ ముందు జన్మకు కూడా ఇది కారణమవుతుంది. అందుకొరకే ఆగామి కథ ఎట్లన, ముందు నేను చెప్పబోయే కథ ఎట్లా అని అన్నాడు అక్కడ. ఆగామి అంటే అంటే ఇది ఆగామి కర్మ అంటే ముందు రాబోయే కర్మ. ఇప్పుడు విత్తనాన్ని పొలములో వేసినాము, ఇది ఈ పంట ఏ 4 నెలలకు కదా నీ ఇంటికి వచ్చేది. ఇంటిలో ఉన్నది మంటిలో వేసినావు, మంటిలో ఉన్నది మళ్ళీ ఇంటిలోకి వస్తే కదా నీ పంటిలోకి వచ్చేది. కాబట్టి ఇది ఇప్పటి కొరక చేసిన పని, భవిష్యత్తు కొరకు చేసిన పని. అలాగే ఇప్పుడు చేసేటటువంటి ఏ కర్మ అయితే ఉందో భవిష్యత్ జన్మకు హేతువైంది. భవిష్యత్ జన్మకు హేతు అయినటువంటి దానినే ఆగామి కర్మ అని అన్నాడు. ఆగామి పుట్టకుండగా నీవు పని చెయ్యలేదు ఇదివరకు. ఆగామి అనేటటువంటి భవిష్యత్ జన్మకు కూడా పునాది వేసుకున్నావు కాబట్టి ఏమైంది, ఆ జన్మను నీవు ముగించుకున్న తర్వాత భవిష్యత్ జన్మని మొదలే ఈ జన్మలో నీవు సృష్టించుకున్నావు. సృష్టించుకోవడం వల్ల ఏమైంది, భవిష్యత్తు జన్మ నీకు ఒకటి తయారైంది. కాబట్టి మళ్ళీ ఒక రథము కావాలి, ఈ రథం అయిపోయింది, ఇంకో రథాన్ని అధిరోహించినావు. ఆ రథము ఏం చేసింది, ఇంకొక చోటికి చేర్చింది. ఎక్కడికి చేర్చింది, సంచితం అనే రథానికి చేర్చింది. ఆగామి అనే కర్మ అనేటటువంటి రథము ఎక్కడికి తీసుకుపోయింది నిన్ను, సంచితము అనేటటువంటి రథానికి తీసుకుపోయి చేర్చింది. చేర్చిన తర్వాత అదేమి చేసింది అంటే ఈ జన్మలో తీసుకొచ్చి పారవేసింది. ఆ రథం ఎక్కడికో ఒక చోటికి చేర్చాలి, దాని పని అది కదా. అయితే దాంట్లో ఏమైనా అయితే నడిపేవాన్లో కానీ లేక రథానికి ఏమైనా దెబ్బ తగలడం కానీ లేకపోతే రథానికి కట్టినటువంటి ఏ యొక్క అశ్వాలో ఏవో ఉన్నావో వాటికి ఏమైనా ఇదైతే మధ్యలో ఎక్కడన్నా బాధలు పడుతూ ఉండిపోతాం అంతే కదా. మళ్ళీ అది మొత్తానికి ఏమవుతుంది అంటే రిపేర్ చేయిన తర్వాత నన్న వాడు మళ్ళీ రావాలా వద్దా, రావాలి. నిన్న ఏదో ఒకదాన్ని ఎక్కి వస్తుంది, వస్తే అది మధ్యలోనే ఇరికిపోయింది, రావాలని అనుకున్నాము. కానీ మేము ఇక్కడికి రావాల్సింది మరొకటి, ఇంకొక వాహనం. మొదలు నిర్ణయం చేసుకునేది ఆ వాహనం, మధ్యలో కాదు అది బాగలేదు దీంట్లోకి వెళ్దాంలే అని అనుకున్నాము. అక్కడికి రావడం చేత అది ఎప్పుడు వస్తుందో ఏం లేదు, దీన్ని ముందుగా వెళ్దామని అనుకున్నాము. అనుకొని వచ్చే వరకు ఏమైంది, వాగు వచ్చింది, దాంట్లోనే ఉండేటట్టు చేసింది. బయటికి ఏదో తోసేసుకొని వచ్చిన తర్వాత అది ప్రారంభమైంది అంతే కాదు. అయితే మా గమ్యం ఏమిటంటే ఆ రథం పైన ఇక్కడికి రావాలి. ఆ రథం వచ్చింది ఆఖరికి, చివరికి దాన్ని వదిలిపెట్టి మళ్ళీ దాంట్లోనే ఎక్కి దీనికి రావాల్సి వచ్చింది. ఇది ఎలాగానో ఆ ఆగామి అనేది ఏం చేస్తుందంటే ఈ సంచితం అనే దాంట్లో పారవేస్తుంది. మేము వచ్చింది ఆగామిలో వస్తుంది, ఆఖరికి ఏమైంది, సంచితం వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ దించేసింది. ఇది ఎట్లనో అది కూడా మనము చేసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఎక్కడికి పోతుంది, ఆగామిలోకి చేరుతుంది. అదేం చేస్తుంది, ఆ ఆగామి తీసుకొచ్చి సంచితములోకి వేస్తే ఆ సంచితం ఏం చేస్తుందంటే ఎక్కడికి చేరవలెనో అక్కడికి తీసుకొస్తుంది. అంటే ఏ ఉపాధిలోకి అది వెళ్ళవలెనో ఆ ఉపాధిలో తీసుకొచ్చి వదిలేస్తుంది. అది ఉన్నది. దేహం వస్తుందంటే ఈ దేహం అదంత కదే, పూర్వదేహం ఏదైతే ఉందో అదే ఇట్లా ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది అదే రూపంలో అని అనడానికి వీలు లేదు. అందుకొరకు ఏమంటాడు అంటే ప్రారబ్ధం భోగతో నశ్యేత్ తత్వజ్ఞానేన సంచిత ఆగామి ద్విధం ప్రోక్తం. ఎందుకంటే మార్పులు చెందుతాయి ఆగాములు, మార్పులు చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎట్లా అంటే తద్వేషీ ప్రియవాదిన, ద్వేషి తద్వేషి ప్రియవాదిన, ఎవడైతే దూషిస్తాడో ద్వేషిస్తాడో వాడికి పాపం వెళ్ళిపోతుంది. ఎవడైతే నీకు ప్రియముగా మాట్లాడి నీకు ఉపకారం చేస్తాడో వాడికి నీవు సంపాదించుకున్నటువంటి పుణ్యం పోతుంది అని. అంటే మన వెంట పుణ్యము కానీ పాపము కానీ వస్తుందట. వీళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు పంచుకొని పోతే
సరిపోయింది, కర్మ అక్కడికే పోతుంది. కానీ వాళ్ళు పంచుకోవాలి కదా, ఎవడు పంచుకుంటాడు? ఒకవేళ పుణ్యం అయితే పంచుకుంటామంటారు, కానీ వాళ్ళు పాపం పంచుకోరంటే ఎవ్వరు కన్న కొడుకులు కూడా పంచుకోరు, కట్టుకున్న ఆలు కూడా పంచుకోదు. అదే వాల్మీకిని మార్చడానికి హేతు. నారదుడు ఉపదేశం చేసిన తర్వాత నీవు ఇంతమందిని చంపినావు, చేసినావు, మళ్ళీ ఏమో తీసుకొని పోతున్నావు, ఎవరి కొరకు, ఏం కథ ఇదంతా అంటే, నా భార్యా పిల్లల కొరకు. మళ్ళీ దీనివల్ల పాపం వస్తుంది కదా, పాపము వస్తే ఏమిటి, ఈ పాపాన్ని మళ్ళీ వాళ్ళు కూడా పంచుకుంటారా, నీవు ఒక్కడవేనా అంటే, వాళ్ళు కూడా పంచుకుంటారు, ఎందుకు పంచుకోరు అని అన్నారట. అయితే అడిగి రాపోండో, నువ్వు పారిపోవాలని చూస్తున్నావేం కదా ఈ మాటలు చెప్పంటే, లేదప్పా నేనేం పారిపో, నాతోనే ఏముంది అసలు ఈ తాంబూర తప్ప, అదల్లా ఏమి లేదు అంటే, లేదు నిన్ను కట్టేస్తా అంటే కట్టేసి పోయి అడుక్కోరా. పోయినాడట. పోయిన తర్వాత చెప్పినాడు తన కథ, తాను ఏమేమి చేసి సంపాదించి తనను పోషించిన సంగతి ఆమెకు చెప్తే, ఇదల్లా నేను చేయమన్నానా ఏం కదా, నువ్వు భరించేవాడు భర్త కాబట్టి పోషించవలసిన బాధ్యత ఉంది, నువ్వు పోషించినావు, ఇది ఎట్లా ఏమి చేసి సంపాదించినావు అన్న సంగతి మాకు అవసరం లేదు, నువ్వేదో పోషించడం, మేము పోషి మేము ఏదైతే ఉందో నీ వల్ల సుఖపడడం లేదనేకి లేదు, కానీ ఆ పుణ్యమో పాపమో అది నీకే సంబంధం, కానీ మాకు ఏం సంబంధం లేదు అని ఆమె అంటుంది. పిల్లల్ని అడిగితే వాళ్ళు కూడా అదే మాట పడ్డారు. మరి నీ కథ కూడా వీళ్ళు ఏమో నాకు నాతో తింటూ బతుకుతూ ఉన్నారు, మళ్ళీ నా పుణ్య పాపాలని వీళ్ళు కూడా భరించాలే కదా, భరించమని అంటున్నారు, చిచ్చిచ్చి వీళ్ళని నమ్మి నేను ఎంత పని చేస్తానని చెప్పని, ఇంకా వీళ్ళతో అవసరం లేదని చెప్పని మళ్ళీ ఆయన దగ్గర పోతాడు. పోతే సరే ఉపదేశం పొంది మహాజ్ఞాని అయి వాల్మీకి అయి ఆ తర్వాత రసేతసేనుని కుమారుడు వాడు వాల్మీకి.